ముత్తయ్య మురళీధరన్ ఎంత గొప్ప బౌలరో ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదు. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో అతని బౌలింగ్ ఆడలేక ఆస్ట్రేలియా బోర్డు మురళిని తొక్కేద్దామని చూసింది. అతను త్రో బౌలింగ్ చేస్తున్నాడని తమ దేశ అంపైర్ల చేత ఐసీసీకి కంప్లైంట్ చేయించింది. ఈవెన్ అతను ఐసీసీ పెట్టిన పరీక్ష పాస్ అయినా సరే జెల్సీతో ఆస్ట్రేలియా బోర్డు మురళి లెగ్ బ్రేక్ వేసిన ప్రతిసారి దాన్ని నో బాల్ గా ఇవ్వమని తమ ఎంపైర్లను రెచ్చగొట్టింది. ఇక ఇందులో భాగంగానే ఇంగ్లాండ్ తో జరిగిన ఒక వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎంపైర్ రాస్ ఎమర్సన్ మురళి లెగ్ బ్రేక్ వేసిన ప్రతిసారి నో బాల్ ఇచ్చాడు. దీంతోపాటు శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ అంపైర్లతో ఆర్గ్యూ చేశాడు. ఐసీసీ క్లియర్ చేసింది కదా, నో బాల్ ఎందుకు ఇచ్చారు, ఆ డిసిషన్ వెనక్కి తీసుకోమంటూ అడిగాడు. కానీ ఎమర్సన్ నేను చెప్పిందే వేదమన్నాడు. దీంతో రణతంగా తన బౌలర్ ని సేవ్ చేయడం కోసం ఇంగ్లాండ్ ఆటగాళ్ళకి గుడ్ బై చెప్పి తన టీంతో ఫీల్డ్ నుండి బయటికి వెళ్లిపోయాడు. అండ్ అప్పట్లో ఇన్సిడెంట్ చాలా పెద్ద దుమారమే రేపింది. అయితే మ్యాచ్ రిఫరీ శ్రీలంక టీంకి సర్ది చెప్పి మ్యాచ్ ని రిజ్యూమ్ చేయించాడు. కానీ ఏదేమైనా ఆ రోజు అర్జున్ చేసిన పనిని కెప్టెన్ అంటే నీలా ఉండాలని ఇప్పటికీ ఎంతో మంది అతను మెచ్చుకుంటున్నారు.